ఆడపిల్ల నట్టింట్లో తిరుగుతుంటే ఆ ఇంట్లో మహాలక్ష్మి ఉన్నట్టే ఉంటుంది. ఆడపిల్ల నవ్వు ఓ పువ్వుల ఇంటికి అందాన్నిస్తుంది. అమ్మాయి అనురాగం పంచుతుంటే ఆప్యాయంగా నాన్న అని పిలుస్తుంటే అంతకు మించిన ఆనందం ఏముంటుంది? చెల్లిలా తల్లిలా స్నేహితురాలిలా మనకు జీవితాంతం తోడుంటుంది. అక్టోబర్ 11 ప్రతి ఏటా ఇదే రోజున అంతర్జాతీయ బాలిక దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆడపిల్లలకు తమ హక్కులు గుర్తించడం కోసం ఈ బాలిక దినోత్సవం జరుపుకుంటున్నాం. జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడపిల్లల పరిస్థితి క్రమంగా మారుతూ వచ్చింది. ఆడపిల్లలు చదువుకునేందుకు అమ్మఒడి నుంచి విద్యా దీవెన వసతి దీవెన వరకు ఆడపిల్ల పెళ్లి చేయడానికి ఇబ్బంది పడే పేదలకు అండగా కళ్యాణమస్తు, షాదీ తోఫా, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే చిన్నారులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు జగనన్న గోరుముద్ద. దీనికి తోడు ఆడపిల్లల ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రతే ధ్యేయంగా రూపొందించిన స్వేచ్ఛా కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి 2 నెలలకు ఒకసారి స్కూళ్ళు, కాలేజీలలో నాప్కిన్స్ పంపిణీకి చర్యలు చేపట్టింది. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటూ జగనన్న పాలనలో అన్ని రంగాల్లో ఆడపిల్లలు సత్తా చాటుతున్నారు. చరిత్రను మార్చే శక్తి మహిళలకే ఉందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం కాబట్టి ఆడపిల్లలను సొంత మేనమామలా చూసుకుంటున్నారు మన జగనన్న. అందరికీ అంతర్జాతీయ బాలిక దినోత్సవ శుభాకాంక్షలు.